వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సువర్ణ. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విషయంలో కేసీఆర్ మనసు మార్చుకున్నారా? మళ్లీ పార్టీలోకి తిరిగి ఆహ్వానించాలనే ఆలోచనకు వచ్చారా? ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది భవిష్యత్ తేల్చాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో జరుగుతుందన్న భావన అందరిలో ఏర్పడింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తనపై హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఈటెల రాజేందర్ తో పాటు ఆయన భార్య జమున చేసిన సంచలన ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో వివరాలు సేకరించి ఆయనకు నిజంగానే ముప్పు ఉందని నిర్ధారించింది. దీంతో ఆయనకు భద్రత కల్పించేందుకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 20 కోట్లతో తనపై హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆయన భార్య జమున ఆరోపణలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈటెల రాజేందర్ భద్రకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈటెలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈటెల రాజేందర్ కు ఇప్పటి నుంచే వై ప్లస్ కేటగిరీ భద్రత ఉండనుంది. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి సమ్మారావు బీఆర్ఎస్ నాయకులు, శ్రీనివాస్ బీజేపీ నాయకులు మరియు రామ్మోహన్ అనలిస్ట్ గారు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సమ్మారావు గారు నమస్కారం అండి. రామ్మోహన్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఈటెల రాజేందర్ కి ఇచ్చిన ఈ భద్రతపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే దీన్ని భద్రతగానే తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉండే అవకాశం ఉంటుందా? ఒకటి, ఈటెల రాజేందర్ గారు గత 6-7 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయట టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తర్వాత నేచురల్ గా వారి మీద ఎవరో కక్ష కట్టినట్టుగా వారికి అనుమానం వచ్చి వారి యొక్క సతీమణి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. అది కూడా ఎవరన్నది కూడా పేరు చెప్పడం జరిగింది. ఎంత సుపారీ పెట్టినట్టుగా మాట్లాడినట్టుగా వారికి అనుమానం వచ్చింది. సో ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో ఒక ప్రామినెంట్ ఫిగర్ పర్సనాలిటీ, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రైమాఫేసిగా రాష్ట్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది వారికి ఏదో సెక్యూరిటీ కోసము, ఒక షాప్ కోసము, లేకుంటే ఆ ఇమేజ్ కోసమో దానికోసం కాదు. ఇది వారు అడిగినా అడగకున్నా, వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినా చెప్పకున్నా, వారికి అనుమానం వచ్చి ఎక్కడ మాట్లాడినా ప్రభుత్వ అధికారులతో ఒక షేర్ చేసుకున్నా చాలు, వారు ఎంక్వైరీ చేసి థ్రెట్ పర్సెప్షన్ ఉన్నట్టుగా భావించినప్పుడు డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అయితే కల్పించాలి. కానీ గత అనేక రోజుల నుంచి చూస్తున్నాం, ఈ యొక్క రాష్ట్రంలో హోంశాఖ రాష్ట్ర పరిధిలో ఉన్నప్పటికీ కూడాను ఎక్కడా కూడా ప్రత్యర్థి వర్గాల మీద, ప్రత్యర్థి నాయకుల మీద ఏమైనా దాడులు జరిగినప్పుడు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి ఉదాహరణ మా జిల్లా నిజామాబాద్ జిల్లా, మా ఎంపీ గారు అరవింద్ గారి మీద ఇప్పటికీ 4 సార్లు అటాక్ చేయడం జరిగింది. ఒక్కటి మామూలు అటాక్ మా మాటలతోనో చేతులతోనే కాదు, గడగడలతోని, రాడ్లతోని, కారం పొడి లేకుంటే గ్రానైట్ రాళ్ల ముక్కలతోని కార్లలో పెట్టుకొని దాడి ఇసపల్లి మా అరువు పక్కన చేయడం జరిగింది. రెండవసారి ఇంటి మీదకి వచ్చిన, మూడోసారి వరంగల్కి వచ్చింది, నాలుగోసారి గన్నారం తిరుపతి. ఈ రకంగా చేసిన తర్వాత కూడా రిటర్న్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఆ ఎఫ్ఐఆర్ చేయకుండా సోమోటోగా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎంపీ గారే కంప్లైంట్ ఇచ్చింది, దాన్ని రెస్పాండ్ కాకుండా పోలీసులు సోమోటో చేసినారు, మన ఇద్దరిని చేసినారు. ఇటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీస్ శాఖ ఉన్నది. ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు వాళ్ళ ఆ రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నట్టు మాకు అనుమానం. సో ఇప్పుడు మళ్ళా రెండోసారి
సాక్షాత్తు సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ గారు వారు ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారి యొక్క అనుమానాన్ని భద్రత సంబంధించి రక్షణ సంబంధించి వ్యక్తం చేయడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించింది. అది కూడా ఎప్పుడు, దానికన్నా ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమిత్ షా గారి యొక్క మినిస్ట్రీ ద్వారా ఈటల రాజేందర్ కి భద్రత గురించి వై కేటగిరీ ఇస్తున్నట్టుగా ఆ వార్తలు టీవీలలో పేపర్లు రావడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, మరి కేటీఆర్ గారు, వారు హోమ్ మినిస్టర్ కాదు, డీజీపీ మాట్లాడలేదు, హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. కేటీఆర్ గారు చెప్తే డీజీపీకి, డీజీపీ గారు వారి యొక్క డీజీపీని పంపడం జరిగింది. ఎప్పుడు అది ఢిల్లీకి వెళ్ళి సమాచారం వచ్చిన తర్వాత వై కేటగిరీ. సో ఈ రకంగా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద వ్యవహరిస్తుంటే ఇది నిజంగా కూడా దురదృష్టం. బాధ్యత శ్రీనివాస్ గారు, అంటే ఈటల రాజేందర్ దంపతులు ఏదైతే మాకు ప్రాణహాని ఉందని చెప్పిన 24 గంటల్లోనే తక్షణమే కేటీఆర్ స్పందించి అలాగే విచారణ జరిపించి వై ప్లస్ కేటగిరీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే ఇదే నేపథ్యంలో ఈటల రాజేందర్ గారు కూడా ఈ మధ్య పార్టీ వైపు నుంచి కొంచెం ప్రాముఖ్యత తగ్గింది అని కొంచెం ఫీల్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈటల రాజేందర్ గారు సొంత పార్టీకి మళ్లీ వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే బీఆర్ఎస్ మళ్ళీ ఈటల రాజేందర్ ని మళ్ళీ తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లుగా మీరు అనిపిస్తుందా? మీకు అందులోని భాగంగానే భావిస్తున్నారు? చాలా, ఇది చాలా దురదృష్టం. ఎక్కడ కూడా ఈటల గారు మాట్లాడలేదు. పార్టీ మీద కావచ్చు, పార్టీ నాయకుల మీద కావచ్చు, ఎక్కడ కూడా ఇంకొక అర్థం వచ్చేటట్టుగా ఎక్కడ మాట్లాడలేదు. ఇదంతా కూడా మీడియా చూసి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, అనేక రకాలుగా ఈటల గారిని మనసు బాధపడే విధంగా, పార్టీ వచ్చే విధంగా ఆ వార్తలు ప్రసారం చేసినారు తప్ప ఈటల గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు వై కేటగిరీ ఇస్తుంది కాబట్టి వారిని లోబరుచుకునే ప్రయత్నం టీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ కాబట్టి ఈటల గారు పోవచ్చని మళ్ళా కొత్త అనవసరమైనటువంటి రాజధానితో మనసులో అనుమానం ఈ వ్యక్తం చేస్తే ఏమి లాభం లేదు. ఈటల గారు చాలా స్ట్రాంగ్ గా కమిట్ అయి ఉన్నారు పార్టీకి. బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీని మారవడం. అంటే నేను కూడా పార్టీ మారలేదు, వారు పంపిస్తేనే నన్ను అక్కులు చేసుకునే భారతీయ జనతా పార్టీ అని పదే పదే చెప్తూ ఈ మీరు ఇంకొక అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా మూమెంట్ లేదు, యాక్టివ్ కనబడలేదు. నిన్ననే కదా మేడ జిల్లాలు తిరిగి, రోజు మొన్న వరంగల్ పోయినారు. ఇట్లా రోజు ఒక చోట ఈటల గారు మీటింగ్స్ లలో, పబ్లిక్ మీటింగ్స్ లలో అడ్రస్ చేస్తూ పార్టీ వైపు నుంచి స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా వై కేటగిరీ అనుమా ఇస్తున్నారు కాబట్టి పిఆర్ఎస్ పోతున్న అనుమానం వ్యక్తం చేయడం నిజంగా భాగ్యం కాదు. వారి గురించి మర్చిపోండి మీరు, వారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలి, వారితో పాటు అందరం కూడాను ముక్త కంఠంతో ఏక ఒకే ఆలోచనతోనే అందరం ఉన్నాం. ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ దించగలుగుతుంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి రైట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ దాకా ఈరోజు బీజేపీలో చేరినారు తప్ప ఇంకో పార్టీ చేరలేదు. సో ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ సమైక్యంగా సమిష్టిగా రాష్ట్ర డెవలప్మెంట్. శ్రీనివాస్ గారు హోల్డ్లో ఉండండి, బీఆర్ఎస్ నాయకులు సమ్మారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సమ్మారావు గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటిదాకా అంటే ఈటల దంపతులు ఆరోపణలు చేసిన, అంటే మా ప్రాణహాని ఉందని చెప్పిన 24 గంటల్లోనే వై ప్లస్ కేటగిరీ ఇచ్చినట్లుగా చెప్పారు. అలాగే ఆయన ఆరోపణలు చేసింది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పైన. సొంత పార్టీ ఎమ్మెల్సీ మీద ఆయన ఆరోపణలు చేస్తున్నా గానీ అదంతా పక్కన పెట్టి 24 గంటల్లోనే స్పందించి, అలాగే కేటీఆర్ కూడా ఇందులో అంటే స్పందించారు, ఇమీడియట్ గా స్పందించారు, అలాగే 24 గంటల్లోనే వై ప్లస్ కేటగిరీ భద్రతని కల్పించారు. దీని అంటే మళ్ళీ తిరిగి ఈటలని సొంత గుట్టుకి చేర్చే ప్రయత్నాల్లో భాగంగానే ఇది తీసుకోమంటారా, లేకపోతే దీనిపై మీ స్పందన ఏంటి? హలో చెప్పండి సమ్మారావు గారు. నమస్కారం అమ్మా, మీకు సీవీఆర్ న్యూస్ ఛానల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. రైట్, ఎనలిస్ట్ రామ్మోహన్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. రామ్మోహన్ గారు చెప్పండి.
రామ్మోహన్ గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై అంటే ఈటెల రాజేందర్ గారికి 24 గంటల్లో వై ప్లస్ సెక్యూరిటీ ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన దానిపైన, అలాగే ఇట్లా అంటే ఆయనని తిరిగి ఇదే పార్టీలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్న వాదన పైన ఈ మొత్తం సినారియో ఏదైతే ఉందో దానిపైన ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు గాని వారి సతీమణి జమున గారు గాని మాకు రక్షణ కరువైంది, సుపారీకి కొంతమంది ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మమ్మల్ని హత్య చేయడానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అనేటువంటి మాట చెప్పగానే, అది ఎప్పుడైతే పత్రికలలో మీడియాలలో రాగానే మా గౌరవ కేటీఆర్ గారు స్పందించి వెంటనే డీజీపీ గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారు కూడా ఒక డీసీపీ గారిని అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వివరాలను సేకరించమని చెప్పి వారు కూడా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వై ప్లస్ కేటగిరీ దాదాపు 16 మందితోటి వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు వారికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పోలీస్ అధికారుల దగ్గర నుంచి మీ పత్రిక మీడియాలో చూసినటువంటి విషయాలను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇలా సమాజం దృష్టి కూడా తీసుకురావడం జరుగుతున్నది. ఇకపోతే బీజేపీ పార్టీ కానీ ఎవరైనా శాసనసభ్యులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరులకు ఎవరికైనా కూడా ఏదైనా శాంతి భద్రతకు సంబంధించి వాళ్ళకు ప్రాణహాని ఉన్నదన్నప్పుడు రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసు శాఖ మీద ఉంటది. కాబట్టి సమ్మారావు గారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇట్లాగా వాళ్ళకి అంటే వాళ్ళకి ప్రమాదం ఉందని వాళ్ళు చెప్పడం వల్ల, వాళ్ళు కోరుకోవడం వల్ల కేటీఆర్ వెంటనే స్పందించి ఇట్లాగా వై ప్లస్ కేటగిరీ ఇవ్వడం జరిగింది అని. ఈ గతంలో కూడా ఇలాగే రాజాసింగ్ రేవంత్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇట్లాగే దాడులు జరిగాయి, అలాగే వాళ్ళు కూడా వై కేటగిరీ సెక్యూరిటీ కావాలని ప్రభుత్వాన్ని కోరిన సందర్భాలు ఉన్నాయి, కానీ వారి పైన ఎటువంటి స్పందనలు జరగలేదు. కానీ ఈటెల రాజేందర్ గారి దంపతులు ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేశారో, ఎప్పుడైతే ఇలా ఉందో వెంటనే సమీక్ష ఏర్పాటు చేశారు, దానిపైన ప్రమాదం ఉందని తెలియగానే వై ప్లస్ కేటగిరీని అలాట్ చేశారు, అంటే దీనిని ఎలా తీసుకోవాలంటారు, దీని ఆంతర్యం ఏంటి? దాంట్లో ఆంతర్యం ఏం లేదమ్మా. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులకు ఇట్లాంటి సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిన చరిత్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో అంతర్యం ఏం లేదు. రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి నాయకుడు, ఉద్యమకారుడు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఆయన రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇవాళ ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది తప్ప దాంట్లో అంతర్యం అనేది ఏం లేదు. ఏవైనా అంతర్యం ఉంటే బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి తగాదలు మూట తగాదలు వాళ్ళకు ఉంటుండొచ్చు, కానీ అవి మాకేం సంబంధం లేనటువంటి విషయం. మీరు ఒకటి కనుక ఆలోచించేది ఉంటే బీజేపీ పార్టీలో వరుస కథనాలు దాదాపు ఒక నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షుడు మారుతున్నాడని, కేంద్ర మంత్రి పోతున్నాడని, ఇవన్నీ ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు ఇప్పుడు ఈటెల రాజేందర్ దంపతులకి ఇచ్చిన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ సినారియో ఏదైతే ఉందో దానిపైన మీ అనాలిసిస్ ఏంటండి? సువర్ణ గారు మీకు మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం. రాజ్యం అంటే స్టేట్ ప్రధాన విధి ఏమిటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. రాజ్యం గతంలో రాజుల కాలంలో కానీ ఇవాళ ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా చేయాల్సిన పని అది. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేసింది అభినందించాలి, ఎందుకంటే ప్రభుత్వంగా ఆ పని చేసింది, కాకపోతే చేసిన తీరు వేరుగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గతంలో మన అశోకుని గురించి చెప్పుకుంటాం, అశోకుడు ఈ ప్రజల ధన మాన ప్రాణ రక్షణతో పాటు అదనపు బాధ్యతలు కూడా తీసుకున్నాం. అందుకని ఇవాటికి కూడా మనం పుస్తకాలు చదువుకుంటాం, అశోకుడు చెట్లు నాటించను, బాటలు రోడ్లు వేయించను, అట్లాగే సత్రములు కట్టించను, బావులు తవ్వించను, అంటే ఇవి అదనపు బాధ్యత. కానీ ప్రధానంగా ఈ మూడు ధన ప్రాణ మాన ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వాలు మొట్టమొదటి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఈ శాంతి భద్రతల అంశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిచేసింది దాన్ని అభినందిద్దాం. అందుకని చేసిన పని తీరులోనే లోపం ఉంది. ఏంటంటే కేటీఆర్ గారు మొన్న ఒక టీవీ ఛానల్ ప్రైవేట్ టీవీ ఛానల్ మాట్లాడుతూ ఆ దృష్టికి రాగానే వెంటనే నేను ఇప్పుడే చెప్తాను అని అనడం సరైనది కాదంటున్నాను. ఎందుకంటే మనకు హోంశాఖ ఉంది, హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదా.
స్పందించి వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి వెంటనే వై ప్లస్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. అవునమ్మా, ప్రజాస్వామ్యం ఏం చేయమంటున్నాడు, ప్రభుత్వాలు నడిచే తీరు ఎట్లా ఉండాలంటే ప్రజాస్వామికంగా ఉండాలి, బయట చూడడానికి కూడా బాగుండాలి, అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, మూట సామెత ఉంది కదా మనకి. కనుక అట్లా చూసుకుంటే కేటీఆర్ గారి దృష్టికి రాగానే వారు ఏం చేయాలి, కనీసం ట్వీట్ల ద్వారా, ట్వీట్లు చాలా చేస్తారు వారు, ట్వీట్ల ద్వారా అయినా సరే మనకు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు చెప్పాలి. పార్టీలో శక్తివంతుడు ఆయన, ఎందుకంటే పార్టీ రాష్ట్ర మన మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, కనుక ఆయనకు హక్కు ఉన్నది పార్టీలో. కానీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, కనుక ఆయనతో పని చేస్తే బాగుండేది, అక్కడి నుంచి వస్తే బాగుండేది అని నా ఉద్దేశం. మంచి పని చేసింది, మంచి పని కాదంటే చేసిన తీరు ఇట్లా ఉన్నాను. ఇక రాజేందర్ గారికి రేపు పొద్దున టీఆర్ఎస్ లో మళ్ళీ చేరతారా, ఇవన్నీ ఊహాగానాలే. నా ఉద్దేశం ఏంటంటే, ఈ వై కేటగిరీ భద్రత కల్పిస్తామని చెప్పిన తర్వాత కూడా, నిన్ననే నాకు రాజేందర్ గారు ఒక సమావేశంలో అనుకోకుండా ఒక పుణ్యస్థలంలో కలిశారు వారు, ఇది మన మరుపు బండరంగ ఆశ్రమానికి వచ్చారు, మేము కూడా వెళ్ళాం అక్కడికి. అట్లా చూసుకుంటే ఆయన నిన్ననే చేరియాల జనసంపర్క యాత్రలో ఒక వ్యాఖ్య చేశారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా విమర్శ చేశారు. నిజంగానే సానుకూల పరిణామం ఉంటే ఈ విమర్శ చేయరు కదా, ఇప్పుడు వై కేటగిరీ భద్రత పెంచిన తర్వాత కూడా. అట్లాగే ఒక్కటి మాత్రం జరుగుతుంది ఏంటంటే, మిగతా సమారావు గారితో సహా అందరూ కూడా సాఫ్ట్ కార్నర్ వహిస్తున్నారు, దానికి కారణం కూడా ఉంది, దాదాపు ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నవాడు మన రాజేంద్ర గారు. ఆ రకంగా సాఫ్ట్ కార్నర్ ఎట్లా ఉంటుంది, ఒక ఉద్యమకారుడిగా స్నేహం ఉంటుంది, పార్టీలు వేరు కావచ్చు, వాళ్ళు స్నేహాలు ఎక్కిపోతాయి. కనుక నా ఉద్దేశం అంటే పార్టీ రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు. అట్లాగే మనకు రాజకీయాల్లో శత్రుత్వాలు ఉండొద్దు కదా, సిద్ధాంతపరమైన భేదాలు ఉండొచ్చు. కనుక ఒక్కటి మాత్రం నాకు అనిపిస్తుంది అంటే, ఈటల రాజేందర్ గారి నిష్క్రమణ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తూనే వ్యాసాలు రాసిన వాడిని కనుక, ఒక ఈటల 100 బాణాలు అని ఆ రకంగా మనం చూసుకుంటే, ఈటల రాజేందర్ పట్ల అప్పుడు మేము చేసిన తప్పేమో అని కొంచెం టిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా అధినాయకత్వం అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమకారుని బయట పంపించే కార్యక్రమంలో భాగంగా సరైన విధంగా వ్యవహరించలేదేమో. ఎందుకంటే ఆ తర్వాత వ్యవహరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంతకు ముందు కూడా ఉన్నారు. ఉదాహరణకు డిప్యూటీ సీఎం రాజయ్య గారి పట్ల ఎట్లా వ్యవహరించారు, కానీ అది బౌన్స్ కాలే, రాజయ్య గారి ఇంకా పార్టీలో ఉన్నారు. అట్లానే చూసుకుంటే మనకు ఇటు పక్కన చూసుకుంటే మనకు దుర్గం చెన్నై మీద ఆరోపణలు వస్తున్నాయి, అట్లాగే శంకర్ నాయక్ మీద అయితే నిన్న కేటీఆర్ గారు అంటే రామోహన్ గారు ఇప్పుడు గతంలో రాజాసింగ్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వారందరూ కూడా వారి పైన చాలా ఘటనలు జరిగాయి, వారు వై ప్లస్ కేటగిరీ కావాలని ప్రభుత్వాన్ని కోరిన సందర్భాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఎలాంటి స్పందన లభించలేదు, అంటే ప్రభుత్వం ఎలాగా స్పందించలేదు. కానీ ఈటల విషయంలో ఇలా వెంటనే చెప్పంగానే సమీక్ష జరిపించడం, వెంటనే వై ప్లస్ కేటగిరీలో భద్రత కల్పించడం, ఇవన్నీ దేనికి సంకేతాలు అనుకోవచ్చు? అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే ఆ రెండు విషయాలు ఏం చెప్తున్నానంటే, నేను శంకర్ నాయక్ విషయంలో కానీ అట్లాగే దుర్గం చిన్నయ్య విషయంలో కానీ ఖచ్చితంగా వీడు సమర్థించుకున్నాను. కానీ నిన్న కేటీఆర్ గారు ఆ ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డిని సమర్థించుకోలే, నాకు హుజరాబాద్ రాజకీయాలతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, గతంలో మనకు మన సాయిరెడ్డి గారిని అప్పటి నుంచి నేను చూస్తున్నాను, అక్కడ కేతిరి సాయిరెడ్డి, ముంతసాని దామోదర్ రెడ్డి గారిని చూస్తున్నాను నేను, వారిద్దరు నాకు మంచి మిత్రులు కూడా. కనుక నేనేమంటున్నానంటే, ఇవాళ కౌశిక్ రెడ్డి చర్యల్ని ఎక్కడా కూడా పార్టీ మనకు సమర్థించలేదు, కౌశిక్ రెడ్డి మీద ఆరోపణలు వస్తే ఆరోపణలు ఖండించలేదు, సమర్థించలేదు. కనుక నేనేమంటున్నానంటే, ఇవాళ కౌశిక్ రెడ్డితోనే కొన్ని సమస్యలు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీ. ఉదాహరణకు గవర్నరు ఎందుకు దూరం అయ్యారు, కౌశిక్ రెడ్డి పదవి ఇవ్వాలనే కదా, ఆ పదవి ఏందో ఎమ్మెల్యే కోటాలు ఇస్తే అయిపోయాయి, సామాజిక హోదా కోటాలు కాకుండా. అట్లా కొన్ని కౌశిక్ రెడ్డితోని సమస్యలు వచ్చినాయి, పెద్దగా లాభం కూడా జరగలేదు టీఆర్ఎస్. ఎందుకంటే మనకు 3000 ఓట్లు కాంగ్రెస్ కు వస్తే, మరి కాంగ్రెస్ అన్నట్టు 69000 ఓట్లతో కాంగ్రెస్ లో ఆయన అభ్యర్థిగా ఉన్నారు కదా, అంతకుముందు ఆయన ఓట్లు వచ్చినాయి కదా, ఆ ఓట్లు ఎట్టుపోయినట్టు మరి కాంగ్రెస్ ఓట్లు అని రావాలి కదా, మరి ఇటు రాజేంద్ర గారు ఎట్లా గెలిచారు. అందుకనే కౌశిక్ రెడ్డి గారితో పెద్దగా టీఆర్ఎస్ లాభం జరిగింది ఏం లేదు, కనుక దాన్ని అట్లా అట్టి పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక మీరు అన్న మన రాజేందర్ మన రాజాసింగ్ వీళ్ళ దగ్గరకు వస్తాను. రాజాసింగ్ అయితే కారు మధ్యన విడిచిపెట్టిపోయాడు, స్పీడ్ లేదు, రిపేర్కి వస్తుంది, మాటికి రిపేర్కి వస్తుంది, విడిచిపెట్టిపోతే మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టి వచ్చారు. ఇంటికాడ పెట్టి వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ అదే పని జరుగుతుంది. ఇప్పటికీ ఆయనకు భద్రత పక్కన పెట్టండి, సరైన కారు కూడా ఇవ్వలేదు. ఒకడే ఒక ఎమ్మెల్యే మొన్నటిదాకా రఘునందన్ రావును ఇట రాజేందర్ గెలిచేదాకా ఆయన ఒకడే ఎమ్మెల్యే కదా, బీజేపీకి అయితే ఇవ్వాలి కదా. అది కాదు, నాకు తెలిసి హోంశాఖ పరిధిలో కొన్ని 100 అప్లికేషన్లు ప్రైవేటివి, రాజకీయ నాయకులు పెండింగ్ లో ఉన్నాయి, మాకు సరైన భద్రత కల్పించండి అని చెప్పి, గన్మెన్ లేమని చెప్పి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి మొదలుకొని మన ప్రభుత్వం భద్రత కల్పించిన బాధ్యత కేవలం రాజకీయ నాయకులకే కాదు, చాలా మంది విఐపీ కాకుండా కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అవి అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి, వాళ్ళు స్వయంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. ఉదాహరణకి ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పిస్తే ఆ భద్రత ఖర్చు అంతా ఆ ప్రైవేట్ వ్యక్తులు భరించాలి, నేను న్యాయవాదిగా చెప్తున్నాను.
కనుక అట్లా కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మీరు అన్నట్టు ఎంతో మంది పండి సంజయ్ గారు అడిగినాయని పెండింగ్ లో ఉన్నాయి. దాని కారణం ఏంటంటే సమయం సందర్భం అంటాను నేను. వాళ్ళు 6 నెలలు అయితే ఎన్నిక జరగాల్సి ఉంది, 6 నెలలో ఎన్నిక జరగాలి, ప్రభుత్వం రావాలకొస్తుంది. కనుక ఈ సమయ సందర్భం కూడా ఈటల రాజేంద్ర గారి ఆరోపణలకు పనికొచ్చింది. అదనా అనవసరంగా బదనామీ ఎందుకు వాడదాం, భద్రత తీస్తే అయిపోద్ది కదా, మన చేతిలో ఉన్న పని కదా అని ప్రభుత్వం అనుకోవచ్చు, ప్రభుత్వ పెద్దలు కూడా దాన్నే భావించవచ్చు. కానీ ఈటల రాజేంద్ర నాకు తెలిసి ఒక డిప్లొమాట్, ఒక రకంగా చెప్పాలంటే చాలా వైస్ మెన్, మాట్లాడే పద్ధతిలో కూడా ఒక డిప్లొమాట్ గా మాట్లాడతారు. అంతెందుకు బీజేపీ అంతర్గత కలహాల గురించి నిన్ననే ఆయన విలేకరులకు ఏమన్నారు, ఆయన అంతకుముందు మనకి దున్నపోతు తన్నుడు మనం పిట్టి చూస్తున్నాం కదా, దానిలో ఆయన చాలా బాగా స్పందించాం. అంటే పార్టీ కన్నా ఏబో ఎవరు కాదు, అనవసరంగా మనకు వయసు వచ్చిన కొద్దీ కొంచెం బుద్ధి జ్ఞానం పెరగాలని వరకు జితేందర్ రెడ్డి గారికి గడి పెట్టారు. అంటే పార్టీకి అనుకూలంగా ఉన్నట్టే లెక్క కదా, ఏమంటే మాట లోపలి మాట లేకుండా బయటకు రాదు ఎప్పుడైనా కూడా, ఒక్కోసారి లోపల లేకుండా మాట్లాడవచ్చు. కానీ మనకు రాజేంద్ర గారి విషయంలో మాత్రం ఒక రకంగా వైజ్ మెన్, డిప్లొమాటు, ఆయన మాట్లాడిన మాటలో అర్థం ఉంది అనుకుంటాను. ఈ రాజకీయ కలహాలలో ముఖ్యంగా బీజేపీ రాజకీయ కలహాలు జరుగుతున్నాయి, 4 వర్గాలు ఉన్నాయి, మనకు అందరి బహిరంగ రహస్యమే. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి డూపుగా తయారవుతుంది బీజేపీ. చూస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా, గవర్నర్ల పెత్తనము, మన అట్లాగే మనకు ఈ ఫెడరలిజాన్ని కాపాడకపోవడం, ఫెడరలిజాన్ని పాటించకపోవడం, అట్లా చూసుకుంటే మనకు పార్టీ పెరుగుతున్న కొద్ది లుకలుకులు ఉంటాయి. నేను దీన్ని తప్పట్లేదు, కాంగ్రెస్ లో గతంలో ఉండే ఇప్పుడు 3 రాష్ట్రాలకు పరిమితం అయింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ 4వ రాష్ట్రం మన కర్ణాటక వచ్చింది. అట్లా చూసుకుంటే మనకి కాంగ్రెస్ సంస్కృతి బీజేపీ అవలంబిస్తుంది, దాని ద్వారా నష్టపోతున్నామని తెలుసుకున్నారు. కొంత మనకు సంస్థాగత నిర్మాణంలో కానీ వీటిలలో పెంచుతాం అనుకుంటారు. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ మనకు బీజేపీలో కూడా ఈ అంతర్గత కలహాలకు కారణం కొత్త వాళ్ళు వచ్చిన నేను అనుకుంటున్నాండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఏవైతే ఆరోపణ చేస్తున్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నా పైన హత్యా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, అవి నిజంగానే కుట్ర జరిగే అవకాశం ఉందా, నిజంగా అదంతా నిజమే అంటారా? ఇప్పుడు ఒక్క విషయం, కేటీఆర్ గారు డీజీపీ గారికి ఆదేశించడం కారణంగా డీసీపీ గా ఉన్నటువంటి సందీప్ గారిని పంపడం జరిగింది. తరో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు రికమెండ్ చేసినట్టే ఇంకా నేనేం సర్టిఫికేట్ ఇచ్చేసి ఉన్నది. అంతేగా గవర్నమెంట్ కదా, పోలీస్ వ్యవస్థ రికమెండ్ చేసింది కదా, దాని ఆధారంగానే ఇచ్చినారు కదా వై ప్లస్ కేటగిరీ. సో దీని మీద మళ్ళీ ఇంకా ఎవరు కుట్ర పన్నారు, ఎవరెవరు ఆ కుట్ర వెనకాల ఉంటున్నారు అన్న విషయం దాన్ని ఎంక్వైరీ చేయండి. ఇంకా ఇదైతే నిర్ధారణ అయిపోయింది, అయింది కాబట్టి సెక్యూరిటీ ఇచ్చినారు. సో వాళ్ళ మీద యాక్షన్ ఏంది? స్వయాన జమన గారు మాట్లాడినారు, స్వయాన ఈటల గారు మాట్లాడినారు, థ్రెట్ పర్సెప్షన్ ఉన్నదని చెప్పేసి. సో అది నిర్ధారణ అయింది కాబట్టి సెక్యూరిటీ ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరగాల, వాళ్ళ లీగల్ యాక్షన్ ప్రాసిక్యూట్ కూడా చేయాలి, ఇది వాస్తవం బయటికి రావాలి. ఇది ఒకటే కాకపోవచ్చు, ఇంకా రాబోయే కాలంలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఎన్ని జరుగుతాయో తెలియదు. అది కొన్ని ప్రమేయం పెద్ద నాయకుల ప్రమేయంతో కావచ్చు, లేకుంటా లోకల్ గా అసమ్మతి ప్రజల్లో రాజుకుంటున్నది, తిరగబడుతున్నారు, ఎమ్మెల్యేని ఊళ్ళకు రాణించలేదు, చెప్పులు బట్టి స్వాగతం పంపుతా ఉన్నారు, దండలు వేస్తా ఉన్నారు, మంత్రులకు కూడా అసగతం. అంటే ఇది ఎలక్షన్ లో భాగంగా ప్రభుత్వం ఎలక్షన్ స్టంట్ ప్లే చేసింది అనుకో అన్నట్లు తీసుకోవచ్చా మనం? ఆ విషయం ఉండొచ్చు ప్రభుత్వం యొక్క ఆలోచన, కానీ జరగబోయేది ఇదే. మళ్ళీ ప్రజా కోర్టులో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజల ద్వారా తిరుగుబాటు వస్తున్నప్పుడు దానికి అనుమానపడి మాలాంటి పార్టీ నాయకుల మీద కూడా తిరుగుబాటే మీరే వాళ్ళను చేసి ప్రొవోక్ చేసి పంపించినారని చెప్పేసి మా మీద కూడా దాడులు చేసే అవకాశం ఉంది. మేము పదే మాట్లాడుతూ ఉన్నాం, కంప్లైంట్ ఇస్తే లాభం లేదు, పోలీసులు కలెక్టర్ని కలిస్తే లాభం లేదు, ట్విట్టర్ చేస్తే లాభం లేదు, ఏం చేయాలి? ఈ విషయాలు మీడియా ద్వారా మాట్లాడుతున్నాం, డెఫినెట్ గా మాట్లాడుతున్నాం, చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేలు ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారో, అక్రమాలు చేస్తా ఉన్నారో, కబ్జాలు చేస్తా ఉన్నారో, ఆ యొక్క ఇవ్వరి మీద ఎటువంటి యొక్క అటువంటి యాక్టివిటీస్ అనుమానం చేయాల్సిన అవసరం రాదు. కానీ మేము అన్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాలాంటి మీద జరిగే అవకాశం ఉంది. డెఫినెట్ గా అనేక మంది ఎమ్మెల్యేల మీద మేము మాట్లాడితే ప్రజలు తిరిగి కొడతా ఉన్నారు వాళ్ళ వ్యతిరేకంగా, ఎందుకు అనుకోవద్దు మానే జరగదని డెఫినెట్ గా. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ఇప్పుడే చేరిపారేయాలి. ఎవరైతే క్రిమినల్ ఇంటెన్షన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరినీ కూడా టిఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తుల మీద
కేటీఆర్ గారికి కనుక పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక మినిస్టర్ దగ్గర లెక్క లేదు వాళ్ళు ఈయన తీసేటట్టు తీసేస్తారు. కేటీఆర్ గారికి కొద్ది గొప్ప పార్టీ మీద తను రక్షించుకోవాలి, పార్టీ స్ట్రీమ్ లైన్ లకు సిస్టమేటిక్ గా నడపాలి ఆయన కొద్ది గొప్ప ఆలోచన ఉంటే ఆ పార్టీ క్యాడర్ని రౌడీని గుండా ఇదాన్ని మొత్తం కంట్రోల్ చేయండి, బయట పంపండి. ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయడండి వాళ్ళ సపోర్ట్ లేని కారణంగా దాదాగిరి చేయడం. అందరు చేస్తుంటే వాళ్ళ సపోర్ట్ ఉన్నది, ఇవాళ రిటర్న్ లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కాదు, మైనర్ ఇస్తే కంప్లైంట్. సమ్మారావు గారు మీరు చెప్పండి, అంటే ఈటెల రాజేందర్ దంపతులు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో అది స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పైననే, అలాగే గతంలో చాలా మంది లాగా భద్రత పెంపు పైన ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం భద్రత కల్పించకుండా ఈటెల ఎప్పుడైతే చెప్పారు 24 గంటలు స్పందించి ఈ ఎలక్షన్స్ మూవ్మెంట్ టైంలో ఇట్లాగా భద్రత కల్పించడం ఎలక్షన్ స్టంట్ లో భాగమేనా అని భాగం అలా చెప్పండి, అలాంటి విమర్శలు చెప్పండి. ఇప్పుడు ఇట్లా ఎలక్షన్ స్టంట్స్ అనేది ఏమి లేవు, ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నారు, ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో ఒక ప్రముఖ నాయకుడు కాబట్టి ఆయన తను స్వయంగా తన భార్య కూడా స్వయంగా చెప్పి మాకు ప్రాణ రక్షణ లేదు అని చెప్పిన తర్వాత ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా ఆరదీసిన తర్వాత గౌరవ మా కేటి రామారావు గారు వారు క్యాబినెట్ మంత్రిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ చెడ్డ పేరు రాకూడదని చెప్పి వెంటనే స్పందించి డీజీపీ గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారు మిగతా ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఇలా ప్రాసెస్ జరిగింది కాదనట్లేదు, కానీ ఇలానే ఇంతకు ముందు ఘటనలు మనం స్వయంగా చూసిన ఘటనలు కూడా ఉన్నాయి. అలా ఘటనలు జరిగినప్పుడు వెంటనే సమీక్ష జరిపించడం గానీ లేకపోతే ఎంక్వైరీ జరిపించడం గానీ వాళ్ళకి భద్రత కల్పించడం గానీ జరగలేదు. కానీ ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఎలక్షన్ మూవ్మెంట్ లో ఇంత తొందరగా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇవ్వడము ఎలక్షన్ స్టంట్ లో భాగంగానే విమర్శలు వస్తున్నాయి. నేనేమంటుంటే నిఘా సంస్థల ద్వారా ప్రభుత్వం గాని హోంశాఖ గాని వాళ్ళు వివరాలు తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు మీరనే ఎమ్మెల్యేలకు కానీ మీరనే ఎంపీలకు కానీ అందరికి వారికి వ్యక్తిగత భద్రత అనేది ఉన్నది. వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పోలీసు భద్రత కల్పిస్తున్నారు. కేవలం ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు గాని మత ఘర్షణలు గాని కుల ఘర్షణలు గాని వ్యక్తిగత ఘర్షణలు గాని ఏమి జరగకుండా పోలీసు నియంత్రణ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్లో మంచి పేరు కీర్తి సంపాదించిన పరిస్థితులలో ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ మేము సెక్యూరిటీ ఇవ్వకపోతేనేమో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్తారు. సెక్యూరిటీ ఇస్తేనే ఒక రాజేందర్ కే ఇచ్చిండు, మిగతా వారికి ఎందరు చేయలేదు అని అంటే అవసరం ఉన్న రాజేందర్ను రాజా సింగ్ ను పోల్చగలుగుతారా మీరు? రాజా సింగ్ గారికి వచ్చేటానికి అర్బన్ లో ఉంటున్నటువంటి వ్యక్తి, ఆయనకు కూడా గన్ మెన్లు ఉన్నారు, ఆయనకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిండు, ఆయన మాట్లాడే తీర్పును ఈయన మాట్లాడే తీర్పు మీరు పోల్చుకోగలుగుతారా? ఇవాళ ఎందుకంటున్నా అంటే ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడికి చీలిపోతున్నది. ఈ రాష్ట్రంలో వాళ్ళు కాడి కింద పడేసిండు. కర్ణాటక ఎలక్షన్ల తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నిన్న రఘునందన్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మొన్న ఢిల్లీ నుంచి ఒక నాయకుడు మాట్లాడినప్పుడు మేము ఈ రాష్ట్రంలో గెలవలేము, మేము ఎక్కడో థర్డ్ పొజిషన్ లో ఉంటామని చెప్పి సాక్షాత్ బీజేపీ నాయకులు ఒప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తున్న తరుణంలో ఇవాళ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న పరిస్థితులలో వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి మాట్లాడుకునే మాటలు తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతము కలగలేదు. ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే వారు కోరిన తర్వాత మాకు ప్రాణ హాని ఉంది అన్న తర్వాతనే ప్రభుత్వం స్పందించి ఇవాళ వారికి వై సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెక్యూరిటీ లోపల భారతదేశంలో ఇవాళ మణిపూర్ లాంటి రాష్ట్రంలో అగ్నేయ గుండంగా మారుతున్నది. అట్లాంటి పరిస్థితులు ఏమైనా తెలంగాణలో ఉన్నాయా? మీకు పరిపాలిస్తున్నటువంటి దేశంలో ఎన్ని అరాచకాలు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని మీ ఎవరు గురించిందా? దానికి మీ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. సమ్మారావు గారు థ్యాంక్ యూ అండి. అలాగే సమ్మారావు గారు బీఆర్ఎస్ నాయకులు, శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, రామ్మోహన్ అనలిస్ట్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి.
ఇక ఈటెల రాజేంద్ర దంపతులు ఏవైతే ఆరోపణలు చేశారో, మాకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేసిన 24 గంటల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, అలాగే కేటీఆర్ గౌడ్ తక్షణం స్పందించి వై ప్లస్ కేటగిరీని అలాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇదే అంశంపై అంటే ఎన్నికల స్టంట్ గా భావిస్తున్నట్లుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇది ఇవాళ స్పెషల్.